హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాజస్ క్రేజీ వరల్డ్. ఈరోజు మంచి మాట, ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏమేమే ఆలు మెతి పరాఠా. సో ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. సో మీరు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి, అందరికీ చాలా నచ్చుతుంది. సో ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మేతి లీవ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2-3 మినిట్స్ ఈ లీవ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మేతి లీవ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్ పేస్ట్. సో ఆనియన్స్ని డైరెక్ట్గా మిక్సీ చేసేసుకోవాలి అది. అండ్ ఇది బాయిల్ చేసుకున్న పొటాటోని స్మాష్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ జీరా పౌడర్, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ని యూజ్ చేయకుండానే ఈ పిండి మొత్తాన్ని కూడా మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ అనేది అవసరం ఉండదన్నమాట. ఆనియన్లోనే మనకి ఆనియన్ పొటాటోతో పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ యూజ్ చేయకుండా. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా మొత్తం పిండిని తడిపి పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తడిపి ఉంచిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని దీన్ని రోటీలాగా చేసేసుకోవాలి. సో కొంచెం ఇలా మైదా పిండిని చల్లుకుంటూ సర్కిల్ షేప్లో చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ రెసిపీ ఇది అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని ఈ రొట్టిని దానిపైన వేసి బటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ లేదా నెయ్యి అయినా ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ బటర్ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో మొత్తం కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు మన పరాటా రెడీ అయిపోయింది. సో మొత్తం పిండితో ఇలా అన్ని పరాటాస్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ రెసిపీ అన్నమాట. ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది తప్పకుండా. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.